Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ ఆగినట్లేనా? రాజకీయాల్లో నాయకులు జంపింగ్లు సర్వసాధారణమే. అధికారమే లక్ష్యంగా నేతల వలసలు ఉంటాయి. అలాగే ప్రత్యర్థులను వీక్ చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వలసలను ప్రోత్సహిస్తాయి. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇలాగే ముందుకు నడిచింది. వరుసపెట్టి వైసీపీ నేతలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను చేర్చుకుంది. అటు అధికారం కోసం వైసీపీ వాళ్ళు కూడా టీడీపీలోకి జంప్ కొట్టారు. ఇక ఇప్పుడు అధికారం వైసీపీది కావడంతో టీడీపీ నేతలు జంపింగ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలోకి వచ్చారు. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండా డైరెక్ట్గా వైసీపీలో చేరకుండా జగన్కు మద్దతు తెలిపారు. అయితే ఎమ్మెల్యేలు లాజికల్గా ఎలా చేసినా అవి కూడా జంపింగ్లే. అయితే టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నలుగురు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు 19 మంది ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు జంప్ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు జంప్ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ వారి గోడ దూకుడు కార్యక్రమం ఆగింది. అయితే ఇప్పటికీ ఆ టీడీపీ ఎమ్మెల్యేలు డౌట్గానే ఉన్నారని చెప్పొచ్చు. అలా డౌట్గా ఉన్న ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. అసలు ఈయన పార్టీ మారడం ఖాయమని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గంట ఎటు వెళ్లలేదు, అలా అని టీడీపీలో కనిపించడం లేదు. అటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైతం వైసీపీ వైపునకు వెళ్లడం ఖాయమని ప్రచారం జరిగింది. ఇక రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఉండి ఎమ్మెల్యే, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబులు సైతం పార్టీ మారిపోతారని వార్తలు వచ్చాయి. కాబట్టి భవిష్యత్తులో టీడీపీలో ఈ ఎమ్మెల్యేలు కాస్త డౌటే అని చెప్పొచ్చు.